నేను ఇందు కుమార్ వెల్కమ్ టు ఆలో టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలోనే వెక్కి వెక్కి ఏడవడంతో నారా భువనేశ్వరిపై వ్యాఖ్యల అంశం బాగా చర్చనీయాంశమైంది. అసలు చంద్రబాబు ఎందుకు ఏడ్చారు, నారా భువనేశ్వరిని ఎవరేమన్నారు అనే అంశాలపై చర్చ జరిగింది. అయితే ఇప్పటికీ తాము అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరి అసలు అన్నారా లేదా అన్నది వారికే తెలియాలి. అయితే అసెంబ్లీ నడిచేటప్పుడు ఎమ్మెల్యేలు మైక్ ముందు కాకుండా సీట్లో నుంచి కూడా గోలగోలగా అరుస్తుంటారు. అలా అరిచే సమయంలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది టీడీపీ ఆరోపణ. అయితే ఈ అంశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడంతో బాగా ప్రాచుర్యం లభించింది. చంద్రబాబును ఇప్పటికే జాతీయ స్థాయిలో నేతలు ఫోన్ చేసి పరామర్శించారు. రజనీకాంత్, మైత్రియన్, సోనూ సూద్ వంటి వారు కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అనేక రంగాలకు చెందిన వారు వైసీపీ నేతల తీరును ఖండించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టం అంటూ ఖండన ప్రకటనలు చేశారు. అలా ఖండన ప్రకటనలు చేసిన వారిలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కొండ సురేఖ కూడా ఉన్నారు. అయితే ఆమె ఘటనను కేవలం ఖండించి వదిలేయకుండా దీన్ని టీఆర్ఎస్ నేత కవితకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లింకు పెడుతున్నారు. ఇంత దారుణం జరిగితే షర్మిల కవిత స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలంటున్నారు కొండ సురేఖ. భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు తనను కలిచివేశాయన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా దీనిపై స్పందించాలని కొండ సురేఖ అంటున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించకపోవడం బాధ కలిగించిందన్నారు కొండ సురేఖ. తల్లిలాంటి మహిళకు అవమానం జరిగినా కేటీఆర్ కనీసం సోషల్ మీడియాలోనూ పోస్టు పెట్టలేదని కొండ సురేఖ అంటున్నారు.